మూస సినిమాలతో నడుస్తూ ఉన్న ఇండస్ట్రీలో సడన్గా ఎంట్రీ ఇచ్చి హ్యాపీడేస్ మూవీతో కొత్త టచ్ ఇచ్చాడు డైరెక్టర్ శేఖర్ కముల ఈ మూవీ కాలేజ్ బ్యాక్ తో వచ్చి ట్రెండ్ సెట్టర్గా నిలిచింది వరుణ్ సందేశ్ నిఖిల్ రాహుల్ గాయత్రి రావు వంటి వారంతా హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే కొందరు మాత్రమే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు ముఖ్యంగా హ్యాపీడేస్లో నటించిన వాళ్ళలో ఎనిమిది మంది పాత్రలు అందరి మధ్యలోనూ ఉన్నాయి మొత్తానికి ఇండస్ట్రీలో ఉన్న లేకున్నా అందులో నటించిన వాళ్ళంతా ఇప్పటికీ అదే పేరుతో ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు ఇందులో గాయత్రిరావు అప్పు పాత్రతో ఆకట్టుకుంది ఈమె పేరెంట్ కూడా నటులే ముఖ్యంగా ఈమె తల్లి బెంగళూరు పద్మగా ఇండస్ట్రీలో బాగానే గుర్తింపు పొందింది దాంతో గాయత్రిరావుకు హ్యాపీ డేస్లో ఛాన్స్ రావడంతో తొలి సినిమాతోనే మంచి నటనతో ఆకట్టుకుంది ఆ తరువాత ఆరెంజ్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో కనిపించింది అయితే గబ్బర్ సింగ్ తరువాత అవకాశాలు రాకపోవడంతో గాయత్రి పెళ్లి చేసుకుని చెన్నైలో స్థిరపడింది బరువు పెరిగిపోవడంతో ఇప్పుడు ఈమెను చూస్తే కనీసం గుర్తుపట్టడం కష్టమే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఛాన్స్ వస్తే మళ్ళీ నటిస్తాను అని చెప్పింది కాగా రెండు వేల ఏడులో వచ్చిన డేస్ మూవీ అప్పట్లో దాదాపు ఇరవై మూడు కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది